భారతదేశంలో కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్థిక మాంజలం లాంటి పరిస్థితుల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఉపయోగించే అతి ముఖ్య సాధనాలే ఈ సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ అవే క్యాష్ రిజర్వ్ రేషియో మరియు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వాటి గురించే మనం ఇక్కడ చూద్దాం రిజర్వ్ లో రెండు ఉన్నాయి ఒకటి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తి రెండవది ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో అదే చట్టబద్దమైన ద్రవ్య నిష్పత్తి సిఆర్ఆర్ అంటే నగదు నిల్వల నిష్పత్తి అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తమ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత భాగము రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంచాల్సి ఉంటుంది ఆ శాతాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని అంటారు అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది దీని మీద ఎలాంటి వడ్డీ కూడా చెల్లించబడదు ఇక్కడ వాణిజ్య బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంకు గాని లేకపోతే సిండికేట్ బ్యాంక్ గాని లే ప్రైవేట్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్ గానీ యాక్సిస్ బ్యాంకు గాని ఇవన్నీ కూడా వాణిజ్య బ్యాంకుల కిందకే వస్తాయి దీనినే ఇక్కడ ఒక ఉదాహరణతో వివరిస్తున్నాను ఒక బ్యాంకు ను తీసుకున్నాను ఆ బ్యాంక్ దగ్గర వంద కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి టోటల్ రిజర్వ్స్ ఆర్బీఐ మూడు శాతాన్ని సిఆర్ఆర్ గా నిర్ణయించింది కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకు మూడు శాతం అంటే వంద కోట్లలో మూడు శాతం అంటే మూడు కోట్లను ఖచ్చితంగా సిఆర్ఆర్ గా ఆర్బిఐ వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుంది ప్రజెంట్ సిఆర్ఆర్ కూడా మూడు శాతమే ఉన్నది ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు గాని ఉంటే అప్పుడు సిఆర్ఆర్ ను పెంచటం జరుగుతుంది ఎందుకంటే సిఆర్ఆర్ ను పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి టోటల్ రిజర్వ్స్ లో ఎక్కువ భాగం ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంకు దగ్గర వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్న రిజర్వ్స్ తగ్గి వాళ్ళు ప్రజలకు అంటే బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటువంటి రుణ సౌకర్యం తగ్గుతుంది ఆ విధంగా ప్రజల దగ్గర డబ్బు తగ్గి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గడానికి అవకాశం ఉంది ఆ విధంగా ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ అరికట్టగలుగుతుంది లేదు అలా కాకుండా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంజ్య పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో మనీ సర్కులేషన్ లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది అని కానీ ఆర్బీఐ భావిస్తే అప్పుడు ఈ సి రేటును తగ్గించటం జరుగుతుంది తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర టోటల్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి అప్పుడు వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణ సౌకర్యం కూడా పెరుగుతుంది ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగి వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడి అక్కడ ధరలు పెంచడానికి అవకాశము ఉంటుంది నెక్స్ట్ తీసుకుంటే ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తమ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత భాగాన్ని ఆర్బీఐ నిర్దేశించినటువంటి ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి అదే ఎస్ఎల్ఆర్ ఇది నగదు రూపంలోనే కాకుండా బాండ్లు కానీ డ్రాఫ్ట్ గోల్డ్ సెక్యూరిటీల రూపంలో అయినా ఉండొచ్చు అంతేకాకుండా దీని మీద కొంత వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుంది ఇక్కడ ఒక వాణిజ్య బ్యాంకును తీసుకుంటున్నాను ఆర్బీఐ ఎయిటీన్ పర్సెంట్ ని ఎస్ఎల్ఆర్ గా నిర్ణయించింది సో బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి హండ్రెడ్ కోర్స్ లో ఎయిటీన్ క్రోర్స్ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ క్రోర్స్ ఎస్ఎల్ఆర్ గా ఆర్బీఐ నిర్ణయించినటువంటి ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయాలి రిమైనింగ్ అంటే సిఆర్ఆర్ త్రీ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ ఎయిటీన్ పర్సెంట్ మొత్తం ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ క్రోర్స్ ఆర్బీఐ దగ్గర ఉంటే మిగిలిన సెవెంటీ నైన్ క్రోర్స్ ఈ వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ ను పెంచవచ్చు మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగానే సిఆర్ఆర్ మాదిరిగానే ఈ ద్రవ్యోల్బణ ఆర్థిక మాంద్య పరిస్థితులను చక్కదిద్దడానికి ఎస్ఎల్ఆర్ ను కూడా ఒక సాధనంగా ఆర్బీఐ ఉపయోగించుకుంటుంది ఆర్థిక వ్యవస్థలో గాని ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ గాని ఉంటే అంటే ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి అని గాని ఆర్బిఐ భావిస్తే అప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ ను పెంచటం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి టోటల్ రిజర్వ్స్ లో ముందుకంటే కూడా ఇప్పుడు ఎక్కువ భాగం ఆర్బిఐ దగ్గర లేదా ఆర్బిఐ నిర్దేశించినటువంటి బాండ్లు సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నిల్వలు అనేవి తగ్గి ప్రజలకు వాళ్ళ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణ సౌకర్యాలు కూడా తగ్గుతాయి ఆ విధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది మనీ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గడానికి అవకాశం ఉన్నది అలా కాకుండా ఆర్థిక మాంజ పరిస్థితులు కానీ ఉంటే ధరలు పెంచాలి అని ఆర్బీఐ గాని భావిస్తే అప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ రేటును తగ్గించటం జరుగుతుంది తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి టోటల్ రిజర్వ్స్ పెరుగుతాయి సో లోన్ ఫెసిలిటీ కూడా ప్రజలకు ఇచ్చే లోన్ ఫెసిలిటీ కూడా పెరగటం జరుగుతుంది ఆ విధంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగటము ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఎస్ఎల్ఆర్ ను కూడా ఆర్థిక మాంజము ఆ ద్రవ్యోల్బణ పరిస్థితులను అదుపు చేయటానికి ఆర్బీఐ ఉపయోగించుకుంటుంది ప్రజెంట్ ఎస్ఎల్ఆర్ రేటు ఎయిటీన్ పర్సెంట్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్